అది ఆగస్టు 15, 1947 హైదరాబాద్ సంస్థానం. దాదాపు 200 ఏళ్లకు పైగా భారతదేశాన్ని తమ నియంతృత్వంతో పాలించిన బ్రిటిష్ వారి నుంచి భారతదేశం విముక్తి పొందింది. దేశ ప్రజలంతా ఆనందంతో త్రివర్ణ పతాకాలు చేతిలో పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ ఆనందంతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా రేడియోలో భారత జాతీయ నాయకుల ప్రసంగాలు వస్తున్నాయి. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ సంస్థానం 1724 నుంచి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947లో భారతదేశం విభజన జరిగిన సమయంలో హైదరాబాద్ నిజాం కొత్తగా ఏర్పడిన భారతదేశంలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ చేరనని చెప్పాడు. అయితే పాలనాపరంగా అభివృద్ధి పరంగా నిజాం నవాబులు కొంతవరకు హైదరాబాద్ సంస్థానాన్ని బాగానే చూసుకున్నారు. కానీ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో మాత్రం ప్రజలు నరకం చూశారు. ఈయన పాలించిన కాలంలోనే రజాకారుల దోపిడీ చాలా ఎక్కువైంది. కాసిం రజ్వీ అండతో రజాకారులు దొరలు చాలా దోపిడీలకు అకృత్యాలకు పాల్పడ్డారు. వీటన్నింటినీ కూడా చివరి నిజాం చూసి చూడనట్టు వదిలేశాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చివరి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని ఎందుకు పట్టించుకోలేదు? కాసిం రజ్వీని ఎందుకు ఆపలేకపోయాడు? చివరి నిజాం చివరకు ఎలా చనిపోయాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్లో చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. క్రీస్తు శకం 1911లో 6వ నిజాం మహమ్మద్ అలీఖాన్ మరణించడంతో ఆయన 2వ కుమారుడు ఉస్మాన్ అలీఖాన్ 7వ అసబ్జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఇతని పూర్తి పేరు ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అసబ్జా 7. ఉస్మాన్ అలీఖాన్ 6 ఏప్రిల్ 1886లో హైదరాబాద్లోని పురాణి హవేలీలో జన్మించాడు. 18 సెప్టెంబర్ 1911న 7వ నిజాం నవాబుగా పట్టాభిషేకం చేశారు. టైమ్ మ్యాగజైన్ 1937వ సంవత్సరంలో నిజాంను ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా ప్రచురించింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ సుమారు 37 సంవత్సరాల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించాడు. ఆయన కాలంతో పాటు ఆయన తండ్రి మెహబూబ్ అలీఖాన్ పాలనలో హైదరాబాద్ రాజ్యంలో చాలా ఆధునిక సౌకర్యాలు వచ్చాయి. హాస్పిటల్స్, రవాణా సౌకర్యాలు, రైల్వే వ్యవస్థ, పోస్ట్ ఆఫీసులు, విశ్వవిద్యాలయం వంటివన్నీ వీరిద్దరి పాలనలో వచ్చాయి. అంతేకాదు నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ వంటి ఎన్నో సరస్సులు వారు కట్టించినవే. అంతేకాదు తాగునీటిపై పన్నులు విధించకపోవడం, ఉరిశిక్షల అమలుపై సంతకం పెట్టకపోవడం, మత సామరస్యాన్ని పరిరక్షించడం వంటివన్నీ వీరి కాలంలోనే జరిగాయి. అయితే మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలోకి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్లకు చెందిన కాసిం రజ్వీని రంగంలోకి దింపడంతో ఆయన పాలన గాడి తప్పింది. ప్రపంచంలోని దేశాలన్నింటినీ జయిస్తూ వచ్చిన బ్రిటిష్ వారు హైదరాబాద్ సంస్థానం విషయంలో మాత్రం రాజీపడ్డారు. దీనికి కారణం నిజాం పాలకులు వారికి పెద్ద ఎత్తున బహుమానాలు ఇవ్వడమేనని అప్పటి పరిశీలకుల వాదన. తన పాలనలో ఉన్న ఇతర సంస్థానాలు, అసిస్టెంట్లు, మత్తేదారులు, జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు నిరంకుశ భూస్వాముల వద్ద శిస్తు వసూలు చేస్తూ వారు ప్రజలను దోచుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న దక్కను ప్రాంతంలోని ప్రజలను వారు పీల్చి పిప్పి చేసిన, వారిని హింసించి పన్నులు వసూలు చేసిన పట్టించుకోలేదన్నది నిజం. ఎంతసేపు వారు చెప్పింది నమ్మడం తప్ప ప్రజల ఇబ్బందులను విశ్వాసంలోకి తీసుకోకపోవడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల ఆగడాలు పెరిగిపోయాయన్నది అప్పటి ఉద్యమకారుల మాట. ప్రజల మీద అనేక రకాల పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని దొరలకు ఇచ్చారు. ఆ దొరల నుంచి తనకు క్రమం తప్పకుండా నజరాణాలు, కప్పాలు వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించడం కూడా ఆయన పాలనలోని లోపాలు. అలా ప్రపంచంలోకెల్లా 2వ పెద్ద ధనవంతుడిగా పేరు మోశాడు. నిజాం సైన్యంలోని అధికారులు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్న దొరల నుంచి తమకు కావాల్సింది తీసుకొని వారి ఆగడాలు రాజు దృష్టికి రాకుండా చూసుకునేవారు. హైదరాబాద్ సంస్థానంలో కేవలం ఉర్దూ మీడియం మాత్రమే ఉండడం, ప్రజలు తెలివిమీరి తన దౌర్జన్య పాలనను ఎదిరించకుండా ఉండడం కోసం ఆంక్షలు విధించడం, బ్రిటిష్ వారిలాగే ప్రజా చైతన్య వికాసం జరగకుండా కూడా ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగించాడు. భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో ప్రత్యేక సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్ర భావజాలం ఏది కనిపించకుండా నిజాం నవాబులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలోని గ్రామీణ ప్రాంతాల్లో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలయ్యాయి. దొడ్డి కుమరయ్య, చాకలి ఐలమ్మ వంటి వారు దున్నేవాడికే భూమి కావాలన్న నినాదంతో ప్రజలను చైతన్యం చేయడం మొదలైంది. 1946-48 మధ్య హైదరాబాద్ రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాద్కు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్లకు చెందిన కాసిం రజ్వీని రంగంలోకి దించి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను అణిచివేసే ప్రయత్నం చేశాడు. రజాకార్ల దాడులు పెరిగిపోవడంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి దిగాల్సి వచ్చింది. తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు.
ఆ తర్వాత భారతదేశాన్ని ఎదుర్కోవడానికే నిజాం సిద్ధపడ్డాడు. 1948 ఆగస్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్ లండన్లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ సంస్థానం 40,000 మంది సైన్యాన్ని ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి 100,000 మందితో సైన్యం సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వేయడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాద్ ప్రధానమంత్రి లాయక్ అలీ ప్రకటించాడు. భారత్లో విలీనానికి అంగీకరించకపోవడం, యుద్ధానికి సిద్ధం కావడంతో పాటు రజాకార్ల హింస, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్పై పోలీస్ చర్యకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1948 సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్పై పోలీస్ చర్య మొదలైంది. ఇండియన్ యూనియన్ సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యం 3 వైపుల నుంచి హైదరాబాద్ను ముట్టడించింది. అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో భారత సైన్యం 4 వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్దుర్గు కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ చేతుల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం నవాబ్ హైదరాబాద్ రేడియోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం రాజీనామా ఇచ్చిందని, ఆ పని ఇదివరకే చేయాల్సి ఉందని, అలా చేయనందుకు విచారిస్తున్నానని, యుద్ధం నుంచి సైన్యాన్ని విరమించుకుంటున్నానని, ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో 5 రోజులు 100 గంటల పాటు యుద్ధం జరిగింది. చివరకు నిజాం సైన్యాధికారి ఎడ్రూస్ చేతులెత్తేశాడు. దీంతో నిజాం నవాబ్ ఓటమిని అంగీకరించి 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో భారత సైన్యానికి స్వాగతం పలికారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ను సాదరంగా ఆహ్వానించి చేతులు జోడించి వంగి నమస్కరించాడు. అనంతరం హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. పోలీస్ చర్యలో 1,373 మంది రజాకార్లు హతమయ్యారు. 1,111 మంది బందీలుగా పట్టుబడ్డారని ప్రకటించారు. ఆ తర్వాత నిజాం రాజు రాజ్ ప్రముఖ్గా గుర్తించబడ్డాడు. 1956లో జరిగిన భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వల్ల నిజాం రాజు ప్రముఖ్ పదవిని కోల్పోయాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఫిబ్రవరి 24, 1967న కింగ్ కోటీ ప్యాలెస్లో మరణించాడు. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు గౌరవ సూచకంగా మూసివేయబడ్డాయి. రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ భవనాలలో అన్ని జాతీయ జెండాలు అవనతం చేశారు. 10 లక్షల మంది ప్రజలు నిజాం అంతిమయాత్రలో పాల్గొన్నారని అంచనా. ఈ విధంగా చివరి నిజాం ప్రజలను పట్టించుకోకపోవడం, అలాగే దొరలు రజాకారులు ప్రజలను ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు నిజాం నవాబ్కు ఎదురు తిరిగారు. ప్రజలను ఎన్నో చిత్రహింసలు పెట్టి చంపేసిన కాసిం రజ్వీని జైల్లో వేశారు. ఆ తర్వాత అతను పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన కాసిం రజ్వీని ఆదరించేవారు, పట్టించుకునేవారు లేరు. ఈ విధంగా చివరి నిజాం తన పాలనను కోల్పోయాడు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.